ప్రకాశం జిల్లా పెద్ద ఉలగల్లు గ్రామంలో ఈ నెల 20న అనుమానాస్పదంగా మృతి చెందిన కొండవీటి శైలజ మర్డర్ కేసును పోలీసులు 3 రోజుల్లోనే ఛేదించారు. మృతురాలు వెంకయ్యమ్మ 4 సంవత్సరాల క్రితం ఉలగల్లు గ్రామం చిన్న శ్రీనివాసులకు కులాంతర వివాహం జరగగా వీరికి 3 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. అయితే భార్యకు అక్రమ సంబంధం ఉందనే నెపంతో భర్త మామ కలిసి మెడకు చీరను చుట్టి చంపేశారని, తదనంతరం దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం కోసం ప్రయత్నం చేశారని దర్శి డీఎస్పీ వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి దర్శి కోర్టులో హాజరుపర్చారు. కొండవీటి శైలజ పెదవల్ల గల గ్రామం ఈ అమ్మాయి ఉరేసుకొని చనిపోయినట్టుగా కష్టంలో చేత ఉరేసుకున్నట్టుగా ఉంది. ఏమంటే ఈ అమ్మాయిది యాక్చువల్గా చిలకూరుపేట, వాళ్ళమ్మ తన్నీరు వెంకాయమ్మ. రిపోర్ట్ మేరకు కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే వాళ్ళు రిపోర్ట్లు ఏమిచ్చారంటే ఆమె భర్త కొండవీటి శైలజ భర్త కొండవీటి శ్రీనివాసుడు అలియాస్ శ్రీనివాసరావు, తర్వాత వాళ్ళ మామ గురులింగం. నెల క్రితం ఈ అమ్మాయి వేరే వాటితోటి ఉన్నట్టుగా ఇతను అనుమానించాడు. ఇతను ఇంటికి వచ్చినప్పుడు వెనక నుంచి ఇంటి వెనక నుంచి ఒకటి పారిపోయినట్టుగా గుర్తించి అప్పటి నుంచి ఈ అమ్మాయిని పట్టుకుని ప్రారంభించాడు. అమ్మాయిని మెడకి ఊరేసి కష్టంలో వేలాడదీసి పెట్టాడు. మరి నిన్న రాత్రి మనం ముద్దాయిని అరెస్ట్ చేసాం. అతను వాంగ్మూలం తీసుకుంటే అతను For more updates, please subscribe 99TV Telugu.